క్రికెట్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై మూడు సీజన్ మరో కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది ఇప్పటికే స్మృతి మంధనాని కెప్టెన్గా ఎంచుకున్నట్టు ప్రకటించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ టీమ్ టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కి అలాగే గుజరాత్ జైంట్స్ టీం ఎవరిని కెప్టెన్గా ఎంచుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది అలాగే యూపీ వారియర్స్ టీం కి భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తుందని అనుకున్నారంతా అయితే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ అలిసా హిలీని కెప్టెన్ గా ఎంచుకుంది యూపీ వారియర్స్ టీమ్ మేనేజ్మెంట్ యూపీ వారియర్స్ టీమ్ భారత ఆల్రౌండర్ దీప్తి శర్మను ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో రెండు కోట్ల అరవై లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది అయితే దీప్తి యూపీకే చెందిన క్రికెటర్ కావడంతో తననే కెప్టెన్ చేస్తారు అని అనుకుంటే వేలంలో డెబ్బై లక్షలకు తీసుకున్న వికెట్ కీపర్ అలిస్సా హిలీని కెప్టెన్గా చేయడం ఫ్యాన్స్కు ఆశ్చర్యం కలిగించింది అయితే మిగిలిన ఢిల్లీ గుజరాత్ జట్లు కూడా విదేశీ ప్లేయర్స్నే కెప్టెన్గా చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఆ జట్లలో కెప్టెన్సీ చేయగల ఇండియన్ సీనియర్స్ ప్లేయర్స్ లేరు దాంతో ఈ లీగ్లో ఉన్న ఐదు జట్లలో మూడు జట్లకు విదేశీ ప్లేయర్సే కెప్టెన్సీ చేస్తూ ఉండడం అనేది మన ఇండియన్ ప్లేయర్స్ను అవమానించడమే అని అంటున్నారు కొందరు క్రికెట్ ఫ్యాన్స్ కానీ మొట్టమొదటి పురుషుల ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ షేన్ వాన్ టీం పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఛాంపియన్గా నిలిచింది దీప్తి శర్మని కాదని అలిస్సా హిలీకి కెప్టెన్సీ ఇవ్వడం వెనుక యూపీ వారియర్స్ ఆలోచన కూడా ఇదే అయి ఉండొచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు